కూర్చొని ఇప్పుడు ఇచ్చేసాం, ఇనాగరేషన్ చేయాలి బాబు గారిని. మళ్ళా ఈ పనులన్నీ అవుతుంటే మధ్య మధ్యలో ఆయన సూచనలు సలహాలు తీసుకుంటున్నాం, ఎట్లా చేయాలా ఏంటనేది ఆయన గైడ్ చేస్తాను. ఆయన ఏమన్నాడంటే, సరే మీ సావనీర్ కమిటీ మంచి పని చేసింది, న్యూట్రల్ ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది, పార్టీ అటాక్ చాలా చేస్తుంది, మీరు ఈ పని చేసుకోండి. అయితే బెదవాడ ప్రోగ్రామ్కి ఏం చేద్దామని ఆలోచిస్తే, ఓకే ఎవరిని పిలవాలి, చేస్తే కార్యక్రమం ప్రజల్లో ఊపు వచ్చేటట్టు ఉండాలి అని ఆలోచిస్తే, మాకు అక్కడికి రజనీకాంత్ గారు అయితే బాగా అనిపించింది. సార్ని అడగమంటే ఆయన ఫోన్ చేశాడు, ముందు నువ్వు లెటర్ రాయి నేను అడుగుతా. మేము లెటర్ రాస్తే షూటింగ్ ఉంది ఆ రోజు అన్నారు. సార్ ఫోన్ చేస్తే పాపం షూటింగ్ రద్దు చేసుకొని వచ్చేసాడు మొత్తానికి. ఇక అది ఎట్లా జరిగిందో మీరు చూశారు. అదే రజనీకాంత్ తీసుకొచ్చారు, తిట్టించారు, అయిపోయింది. తిట్టియటం కాదండి బాబు, ఎవరిని తిట్టి ఆయన ఊరిని తిట్టలే, రజనీకాంత్ తిట్టించారు అంటున్నాను. ఆహా, అది వాళ్ళ అజ్ఞానం, దానికి మేమేం చేయమండి. ఇప్పుడు నీకు వాక్ స్వాతంత్రం ఉంది, అందరు నన్ను మంచి అనమాట అంటారా? అది నువ్వంటే చెప్పారా? పొద్దునే చెప్పా, చెప్తే ఏమన్నాడో తెలుసా, ప్రోగ్రామ్ వల్ల ఉపయోగం ఉందా అను. బ్రహ్మాండంగా రాజకీయం ఒక కుదుపు కుదిపింది, టర్న్ అరౌండ్ అయింది. ఆ బాబు గారు అవును నచ్చి మళ్ళా ఒకసారి వచ్చిందంటే ఇట్స్ ఓకే అన్నాడు. అంటే చిన్నగా చెప్పా ఎట్లా మిమ్మల్ని ట్రోల్, ఐ డోంట్ మైండ్, ఇగ్నోర్ అన్నాడు. ఇగ్నోర్ అంతే. బాలయ్య గారితో మాట్లాడా, బాలయ్య గారితో మాట్లాడితే బాలయ్య గారు ఇట్లా ప్రోగ్రామ్ చేద్దామంటే ఆయన చాలా సంతోషపడ్డారు. ఓకే పడి ఎక్సలెంట్ అని చెప్పేసి, ఓకే ఫ్యామిలీని అందరిని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది బాబు అంటే, ఓకే బెదవాడ దూరం కదా, పిల్లలు అందరు రావటం కష్టం అయింది, ఓ పని చెయ్యి, అక్కడ మొదటి తరాన్ని పెడదాం, ఓకే ఇక్కడ అన్ని తరాలని పెడదాం ఓకే అని చెప్పి అని ఆయనే సలహా. ఓకే ఓకే చెప్తే ఇది బాగానే ఉందని అప్పుడు మొదటి తరం మొత్తాన్ని అక్కడికి ఆహ్వానించాం. ఓకే తెలిసి తెలియని వాళ్ళు అప్పుడు పిలవలేదు ఇప్పుడు పిలవలేదు అని ఏదో చర్చలు ఉంటాయి. తెలియని వాళ్ళు మరి ఏం చేస్తాం, మీరు క్లారిటీ ఇచ్చారు కదా, అందువల్ల నేను చెప్పా. రైట్, ముందు అనుకున్నదే ఫ్యామిలీ పెద్దగా బాలయ్య గారిని అడిగాను. ఓకే బాలయ్య గారు ఏం చేశారంటే, అక్కడ ఆ కార్యక్రమం మొత్తానికి నేను షూటింగ్లో బిజీగా ఉన్నా, తమ్ముడు రామకృష్ణ ఉంటాడు నీతో, వారి సేవలు తీసుకోమన్నాడు. రామకృష్ణ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు, అబ్బా డిసిప్లిన్ అంటే నేను అన్నగారికే ఉందనుకున్నా, బాలయ్య గారు టైం అంటే టైమే, రామకృష్ణ గారు టైం అంటే టైం, లేట్ ఉండదు నిజానికి. ఇప్పుడు అక్కడికి